గ్రామానికి చెందిన బైరగూన్ లక్ష్మి అనే ఆమె పోలీసుకి వచ్చి తన భర్త బైరగూని యాదగిరి ఆయన యాదయ్య అని అంటుంటారు ఆయన 13వ తారీఖు రోజు మధ్యాహ్నం అందాదా 3 గంటలకు కళ్ళు గీయటానికి ఆయన బయటికి పోయిండు మళ్ళీ ఇప్పటిదాకా తిరిగి రాలేదని అతని ఆచూకీ లభ్యం కావట్లేదని పోలీసులు దరఖాస్తు చేయడం జరిగింది దాని మీద మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం జరిగింది దర్యాప్తు చేస్తున్న క్రమంలో 15వ తారీఖున కూటిగల్ వల్లంపట్ల రోడ్డు మీద బ్రిడ్జి పక్కన తుమ్మ చెట్లలో ఈ యాదయ్య యొక్క శవం గుర్తించడం జరిగింది ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అది మిస్ కావడానికి కారణమైంది తర్వాత ఎటుపోయిండు ఎక్కడ తిరిగిండు ఇది ఇక్కడ చనిపోయి ఉండడానికి కారణమైంది వాటన్నిటిని విశ్లేషించి వివిధ సాంకేతిక పరిజ్ఞానం వివిధ మార్గాల ద్వారా పరిశోధన నిర్వహించి ఇతను చనిపోవడానికి బైరాన్పల్లి గ్రామానికి చెందిన నందనబోయిన బాలకృష్ణ కారణం అని ఒక నిర్ధారణకు రావడం జరిగింది తర్వాత అతన్ని అప్పటి నుంచి అబ్స్టాండింగ్లో ఉండటం వల్ల అతని కోసం తిరిగి తిరిగి సెర్చ్ చేసి ఈరోజు ఈ బాలకృష్ణను అదుపులో తీసుకొని విచారించడం జరిగింది ఆ విచారణలో బాలకృష్ణ అతన్ని తానే హత్య చేసినట్లుగా ఒప్పుకొని దానికి కారణం ఏంటంటే తెలుగు నందనమైన బాలకృష్ణకు ఈ బెక్కల్ గ్రామంలో శివార్లో వ్యవసాయ పొలాలు ఉన్నాయి దానికి రోజు పొయ్యి వచ్చే క్రమంలో ఆ బెక్కల్ గుట్ట సమీపంలో ఈ మృతుడు యాదయ్య యొక్క ఇల్లు ఉంటే ఆ ఇంటి ముందు నుంచి పోవటం రావటం అక్కడ ఆగటం వాళ్ళతో మాట్లాడటం అది చేస్తున్న క్రమంలో ఈ యాదయ్యకు అనుమానం కలిగింది ఇతను ఇక్కడ అందరితో ఆడళ్ళతో మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు అని ఒక అనుమానం కలిగి ఆ 13వ తారీఖు రోజు 11 గంటలకు యాదయ్య అట్లా పోతున్న క్రమంలో ఈ మన బాలకృష్ణ అటు పోతున్న క్రమంలో ఈ యాదయ్య కుటుంబ సభ్యులు వాళ్ళకొకరికి ఒక చిన్న పాపకు జ్వరం వస్తే ఇతను మోటార్ సైకిల్ మీద బైరన్పల్లి హాస్పిటల్కి తీసుకుపోమని అడగటం కోసం ఆ ఆడవుల్లో ఇతను ఆపి హాస్పిటల్ తీసుకుపోమని మాట్లాడే సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి యాదయ్య బయటకు వచ్చి ఆయన్ని బూతులు తిట్టడం జరిగింది ఎందుకురా ఇట్లా అందరి సంసారాలు నాశనం చేస్తున్నావు నువ్వు ఇప్పటికే నీ వల్ల అందరూ ఆగమైపోతున్నారు ఇంకెన్ని కుటుంబాలు కూలగొడతావు అట్లే విధంగా మీ భార్య ఏమైనా మంచిదా వాళ్ళ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొద్దిగా అతన్ని బూతు మాటలు తిట్టడం జరిగింది వెంటనే ఆయన నన్నే తిడతావా నేను ఏదో వీళ్ళు ఆపితే ఆగినా ఆయన నీ సంగతి చూస్తలే అని ఆయనకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పాపని తీసుకొని బైరన్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి చూపించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దింపేసి అతను వెళ్ళిపోయాడు తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో యాదయ్య యథావిధిగా ఆయన కళ్ళు గీయటం కోసం అటు ఒక తాడి చెట్లకు పోయాడు అతన్ని ఈ పోయిన తర్వాత ఈ బాలకృష్ణ అతన్ని ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో అప్పటికే ఒక ప్లాన్ చేసుకొని ఆయన్ని మందు దాపిస్తే న్యాయం బట్టి వస్తారని మందు దాపించి అటు దూరం తీసుకుపోయి అతన్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కూటిగల్ రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని చూసుకొని అక్కడ ఒక కర్ర మంచి దుడ్డు కర్ర ఒకటి పెట్టుకొని ఇది తీసుకొచ్చి అతన్ని చంపాలనే ఉద్దేశంగా ప్లాన్ చేసుకుని ఉన్నాడు అందులో భాగంగా 3:30 ఆ టైంలో అదే రోజు అతను కళ్ళు తాడి చెట్ల దగ్గర ఈ యాదయ్య ఉన్నప్పుడు బాలకృష్ణ అక్కడికి పోయి అతని దగ్గర కొద్దిగా కళ్ళు తాగి వైన్ షాప్ దగ్గరికి కూటిగల్ వైన్ షాప్ దగ్గరికి పోయి మనం మద్యం సేవిద్దాం అక్కడ కొనుక్కొని పోయి తాగుదాం అని చెప్పేసరికి అతని మాటలు నమ్మినటువంటి మృతుడు యాదయ్య అతనితో పాటు మోటార్ సైకిల్ మీద అంటే యాదయ్య మోటార్ సైకిల్ మీద ఆయన పోతాడు బాలకృష్ణ మోటార్ సైకిల్ ఆయన ఇద్దరు కలిసి కూటిగల్ వైన్స్ దగ్గరికి పోయి పోయినాక అక్కడ ఉంటే ఈ బాలకృష్ణ వైన్స్ దగ్గరికి పోయి ఒక 2 క్వార్టర్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది చేరొకటి అది కొనుక్కొని ఇతన్ని ఈ మృతుడు యాదయ్యని ఆయన బండి మీదనే బాలకృష్ణ బండి మీద వెనకాల ఎక్కించుకొని ఏదైతే ఇప్పుడు కూటిగల్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ అతను చూసుకొని అక్కడ ఏర్పాటు చేసుకొచ్చినటువంటి ప్లేస్కు తీసుకెళ్ళి ఆ తుమ్మ చెట్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు కూర్చొని మద్యం సేవింపజేసి మృతుడు ఎక్కువ మద్యం తాగిండు ఈ ప్లాన్లో భాగంగా ఈ బాలకృష్ణ కొద్దిగా మద్యం తాగిండు తాగి అతనికి ఎక్కువైనాక అతను అక్కడ బాలకృష్ణ ఏర్పాటు చేసుకుంటున్న దుడ్డు కర్రని పొదలలో దాచిపెట్టుకున్న దుడ్డు కర్రని తీసుకొని వచ్చి మృతుడిని కూర్చున్నటువంటి మృతుడిని
తల వెనక భాగంలో గట్టిగా రెండు దెబ్బలు కొట్టడం జరిగింది జరిగింది రెండు దెబ్బలు కొట్టేసరికి అప్పటికే మధ్యం మత్తులో ఉన్న అతను అట్లే పక్కకు పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. అతను చనిపోయినాకని నిర్ధారించుకున్నాక ఆ కర్రని మళ్ళీ తుమ్మ చెట్లలో దాచిపెట్టి ఇతను ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసిన దాంట్లో అతని నేరం ఒప్పుకోలు పంచనామా ఆధారంగా అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ని ఈ మృతుల్ని ఏదైతే వైన్ షాప్ దగ్గర నుంచి హత్య చేయడం కోసం తీసుకొని పోవడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ని బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ని ఈరోజు నేరస్తుని వద్దని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హత్య చేయడానికి ఉపయోగించినటువంటి దుడ్డు కర్రను కూడా ఈ నేరస్తుడు చూపించగా అతన్ని దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఇతను అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్యలు నియమిస్తాం, రిమాండ్ నియమిస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీటిని ఈ కేసుని పరిశోధన కొద్దిగా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి నాలుగు టీంలు ఏర్పాటు చేసి మా చేర్యాల సర్కిల్లో ఉన్నటువంటి మద్దూర్ ఎస్ఐ గారు, చేర్యాల ఎస్ఐ గారు, కుమరవెల్ ఎస్ఐ గారు అందరితోటి అందరిని ఇన్వాల్వ్ చేసి వివిధ రకాలుగా పరిశోధన చేసి ఈ నేరాన్ని ఛేదించడం జరిగింది. దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఉన్నతాధికారులకు వీళ్ళకు రివార్డు ఇవ్వడం కోసం సిఫారసు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ రివార్డు ఇవ్వడం కోసం సిఫారసు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పోలీసులు సహకరిస్తూ ఇలాంటి నేరాలు ఛేదించేటందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది దీంట్లో సీసీ కెమెరాల పాత్ర ఎక్కువగా మాకు సహాయపడింది ఈ నేరాన్ని ఛేదించడంలో. దాదాపు మండలంలో ఉన్నటువంటి అన్ని కెమెరాలను కూడా వెరిఫై చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి వారుగా నేను సైతం కార్యక్రమం ద్వారా ఎవరింటికి వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి నేరాలు ఏం జరిగినా కానీ ఛేదించడానికి, లేకపోతే అవి ఉండటం వల్ల నేరాలు జరగకుండా అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఏమన్నా కరెక్ట్ ఉందా అని రోడ్డు మీద బ్రిడ్జ్ చేసేసరికి మిగతా వాళ్ళ మధ్యలో ఇతను దానికి ఇబ్బంది పడి అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. విజయ షాపింగ్ మాల్ జనగాం వారు వస్త్ర వ్యాపారంలో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రతిరోజు బంపర్ ఆఫర్లతో సరికొత్త స్టాకు కని విని ఎరగని బహుమతులతో మీ ముందుకు వస్తున్నారు. మా వద్ద కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు శారీస్, సరికొత్త వెరైటీలతో ఫ్యాన్సీ, కలకత్తా, సూరత్, ముంబై, బెనారస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు హ్యాండ్లూమ్స్ లభించును. మా కస్టమర్లకు దసరా, దీపావళి శుభాకాంక్షలతో మీ విజయ షాపింగ్ మాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.